సామర్లకోట పట్టణం 27 28 29 30 31 వార్డు ప్రజలకు మంజూరు చేసిన ఇంటి స్థలాలు సామర్లకోట పట్టణపరిధిలో పించామని మండు టెంటలో సామర్లకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన మహిళలు వారికి మద్దతుగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు సామర్లకోట పట్టణంలో 20 సంవత్సరాలు పైబడి ఇక్కడ జీవనోపాధి చేసుకుంటూ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాం మూడేళ్ల క్రితం పేద మధ్య తరగతి ప్రజలను అర్హులుగా గుర్తించి సామర్లకోట పట్టణ పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించి ఇంటి పట్టాలు ఇచ్చారు కాగా ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కూడా సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో అని చెప్పి ఇప్పుడు మీ ఇళ్ల స్థలములు వేట్లపాలెం గ్రామస్థులు మీరు చూసుకొనటకు వెళ్ళండి అని మా వార్డు వాలంటీర్లు మా అందరికీ చెప్పినట్టుగానే రెండవ తేదీన సదరు ఇళ్ల స్థలములకు కేటాయించిన స్థలములు ఉన్న చోటికి వెళ్ళగా సామర్లకోట పట్టణం నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారని మహిళలు ఆవేదన చెందుతున్నారు पोदन कल पड़पर मैं मंदे मंद मन विषय मन एम आर रिक्वे एम आर गुट आरजीओ गोन आईन सोमवार तरह भेट मन फस्टे अड़े एमआरओ गेयर उद्देश्य दी पै अधिकार अमति कावाबी डिविजनल स्थाई अधिकार कलेक्टर गारो अट सवेश डिविजनल अधिकार आईन इपड़ेद कलेक्टर गार मीटर सोमवार तरवा मन की एमआरओ गार आरटीओ गार मन अंदर आरटीओ आफीस्क आयने पाप इकड़क वस्तार अभी अभी मंगलवार बुधवार लक्षवार अब रोज मन के चुतार చెప్పిన తర్వాత ఆ రోజు మనం అందరం మాత్రం వచ్చి చేద్దాం ఎందుకంటే మనం ఆఫీస్ చుట్టూ కష్టాలు ఎట్లనే మనం తిరిగి ఊరికే కష్టాలు ఇంకా కష్టాలుగా జరగాలంటే కష్టం కాబట్టి మనం ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేశాం మన రిక్వెస్ట్ ప్రకారం ఆవిడ కూడా పై అధికారితో మాట్లాడి ఆ అధికారి కూడా ఆయన మంచి అయినా ఆయనే కూడా ఇక్కడికి వస్తారని చెప్పారు మరి వచ్చిన తర్వాత చూడాలి ఆయన మరి ఆయన మాట నిలబెట్టుకుంటారా లేదా తర్వాత పని చేయకపోవడం తర్వాత విషయం ముందు ఆయన సోమమంగళ సోమవారం తర్వాత వస్తానని చూద్దాం అప్పుడే మనం ఏం చేద్దాం అనేది అప్పుడు మనం నిర్ణయం తీసుకుంటాం అర్థం కాకుండా ఎవరికి పేర్లు ఇవ్వకుండా ఎవరు వద్దని చెప్పి వచ్చేసామండి మాకు ఎట్టి పరిస్థితుల్లో సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలోనే ఇల్లు ఇస్తామని చెప్పారు ఆ పరిధిలోనే మాకు ఇల్లు కావాలి వేట్లపాలెం మా కష్ట అవసరం లేదు వేట్లపాలెం ఇంత మాకు ఇచ్చిన పట్టాలు కూడా మున్సిపాలిటీ పరిధిలోనే మీకు ఇస్తున్నామని చెప్పి రాశారండి కానీ అది ఇప్పుడు మున్సిపాలిటీయే కాదా వేట్లపాలెం మున్సిపాలిటీ అయితే అది చూపించండి అది సామర్లకోట మున్సిపాలిటీ అయితే చూపించండి ఆ స్థలం మీదే అని చెప్పి కానీ అది వేట్లపాలెంలో మాకు స్థలాలు వద్దు మాకు సామర్లకోటలోనే స్థలాలు కావాలండి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ ఇక్కడ మీకు ఇల్లు ఇస్తున్నాం అని చెప్పి వచ్చి ఇప్పుడు ఇల్లు స్థలాలు మీవి కాదు మీవి అని వేరే వేరే చోట్ల కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం మాకు అసలు వద్దే వద్దనే స్థితికి దిగజారిపోయింది ఇలాంటి ప్రభుత్వం వద్దని చెప్పుకుంటూ దయచేసి మా కోసం పోరాడుతున్న మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మాకు స్థలాలు మున్సిపాలిటీ పరిధిలో ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలాగా ఇప్పుడు జరిగిన రోజు సామర్లకోట పట్టణంలో ఉన్నటువంటి 27 28 29 30 31 వార్డులో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇంటి పట్టాలు సామర్లకోట మున్సిపాలిటీలో ఇవ్వకుండా వేటలపాలు పంచాయతీ శివార్లో ఉన్నటువంటి శ్మశానం దగ్గరలో ఇంటి పట్టాలు ఇవ్వటం వల్ల ఆ ఇంటి పట్టాలన్నీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు అక్కడ వెళ్ళడానికి గాని అక్కడ పరిస్థితులు మాకు అనుకూలించవు మేము పట్టణాన్ని నమ్ముకుని ఉన్నవాళ్ళమే మా చిన్న చిన్న జీవితాలు మేము ఖచ్చితంగా పట్టణ పరిధిలోనే ఉండాలనేటువంటి పరిస్థితి మాదని లబ్ధిదారులు అందరూ చెప్తా ఉన్నారు వారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి మాకు ఇక్కడ వద్దు
అని వినతిపత్రం ఇచ్చే సందర్భంలో జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా పెద్దాపురం నియోజకవర్గానికి వ్యవహరిస్తున్న నేను గాని మా జిల్లా ఉపాధ్యక్షురాలు గారు కృష్ణవేణి గారు గాని వీర మహిళ శంకే వెంకటలక్ష్మి గారు మా జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా పెట్ట జానగ్రామయ్య గారు అదే టౌన్ అధ్యక్షులు సరోజవాస్ గారు అతి కృష్ణ గారు మరగల శ్యామ్ గారు తదితరులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి జనసేన పార్టీ తరపున సంజీవం తరపున జరిగింది ఈ రోజున మరి సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న మరి లబ్ధిదారులకి మరి జగనన్న అని వాళ్ళకి ఒక అన్నగా ఉండి మరి ఇళ్ల స్థలాలు మరి ఎక్కడో సుచనాల దగ్గర చూపిస్తే మరి అక్కడ నివాసం ఉండనందుకు సంటి పిల్లలు కూడా భయపడే స్థితిలో మరి పెద్దోళ్ళు కూడా మరి అక్కడ సుచనాలు అంటేనే భయంకరం మరి అటువంటి స్థలం చూపించి మీరు అక్కడికి వెళ్ళి ఉండండి అని చెప్పడం ఈ ప్రభుత్వానికి ఎంతవరకు సంబంధితమని అడుగుతున్నాం ఈ రోజున మరి సామర్లకోట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మరి జనసేన ఇన్సర్జ్ అయినటువంటి తుమ్మల రామసాబు బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ లబ్ధిదారులందరూ కూడా 2000 మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరసన తెలిపినందుకు వచ్చి ఉన్నారు మహిళల్ని మరి మహిళలకు పట్టాలు ఇచ్చి మహిళల్ని ఇబ్బంది పెడతాం ఎంతవరకు సంబంధితమని నమస్కారం అండి జనసేన పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ సామర్లకోట టౌన్ లో నివసిస్తున్నటువంటి ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో జగన్ గారు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ధర్నా చేపట్టడం జరిగింది అనేక మంది సుమారు 2000 మంది ఇక్కడ జీవనోపాధి పొందుతూ ఈ టౌన్లో 20 సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నారు ఇక్కడ పిల్లలను చదివించుకుంటూ ఇక్కడే పనులు చేసుకుంటూ బతుకుతున్నటువంటి వీళ్ళని తీసుకెళ్లి చెట్టు చివరన ఇక్కడికి టౌన్ కి 11-12 కిలోమీటర్ల దూరం వచ్చేటువంటి వేటలపల్లెలో అది శ్మశాన వాటిక చెరువుల్లాగా గోతుల్లాగా ఉన్నటువంటి ప్రదేశంలో అడవిలాగా ఉంది అది ఆ ప్రదేశంలో లేఅవుట్ లై కూడా చీయకుండా ఈగో మీ ఇళ్ల స్థలాలంటూ వాళ్ళకి 3 సంవత్సరాల క్రితమే ఇచ్చినట్టుగా ప్రభుత్వం చూపిస్తూ ఈ రోజు ఇదిగో మీ ఇళ్ల స్థలాలంటూ వాళ్ళు గట్టిగా అడగడం వల్ల ఆ ప్రదేశాన్ని చూపించడం జరిగింది వాళ్ళు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు మున్సిపల్ పరిధిలో సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే